నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఫస్ట్ రేడియోలో విన్నా ఒకసారి, తర్వాత ఈ సినిమా ఏంటి అని చూస్తే 1961లో వచ్చిన వాగ్దానం అనే చిత్రంలోని హరికథ ఇది. శ్రీరాముడి పెళ్లి గురించి చెప్తూ తర్వాత అమ్మద్ మా అమ్మతో మాట్లాడుతూ హరికథలు ఇవన్నీ ఎందుకు అంటే గద్యవచనము పద్యవచనము తర్వాత వాడుక భాష, వాడుక భాషలో చెప్తే అందరికీ అర్థమవుతుందని హరికథలు అట్లా మొదలైనవి. సో నేను ప్రొఫెషనల్ సింగర్ని కాదు, జ్యోతి గారు అంత బాగా పాడలేను, కానీ నేను ప్రయత్నిస్తాను. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లకాలం నుంచి విచ్చేసిన వీరాది వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి, అతడు ఎవడయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు, రమణీయ వినీల ఘనశ్యాముడు, వాడు నెలరేడు సరిదోడు మునగాడు, వాడి కనులు మగమీల నేలురా, వాడి నగవుర కనాల జాలురా, వాణి కనులు మగమీల నేలురా, వాడి నగవుర కనాల జాలురా, వాణి చూచి మగవారలైన మై మరచి మధుల్ గొలడి మరో మరుడు మనోహరుడు రఘు రాముడు, ధనిస ధనిస సగ సగరి సరిస ధనిస సగరి ధనిస ని 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 బస 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 శభాష్ రఘు రాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు. ఈ ప్రకారముగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని తన అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూసినదై చెంగటనున్న చెలికత్తెలతో ఇలా పలికినట, ఎంత సోగసుగాడే ఎంత సోగసుగాడే, మనసింతలోనే దోచినాడే ఎంత సోగసుగాడే, మోము కలువరేడే మోము కలువరేడే, నా నోము ఫలము వీడే శ్యామలాభిరాముని చూడగా నామది వివశమాయనే, ఎంత సొగసుగాడే. ఈ ప్రకారముగా సీతాదేవి అక్కడ పరవశయ్య ఉండగా స్వయంవర సభామండపంలో విచ్చేసిన వీరాది వీరులను చూసి జనక మహీపతి ఇలా పలికినట, అని అనిట్లవో యనగులార నా ఎదుగు పుత్రి సీత, వినయార్థిక సద్గుణ వ్రాత ముఖ వివిధ లలిత జలజాత, ముక్కంటి వింటి నెత్తిన వీరుని ఒప్పుకు సోదును నేడు, మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైతి పెళ్ళాడు, అని జనక మహారాజు ఈ విధంగా ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారు అక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రామనాసుడు కూడా, ఇది నా ఆరాధ్య దైవం పరమేశ్వరుడి చాపము, దీన్ని స్పృశించుటే మహాపాపము అని అనుకున్న వాడై వెనుదిరిగిపోయాడట. తదనంతరమున దినగుల తిలకుడు నిలకడగల క్రొత్తారు మెరుపు వలె నిల్చి తన గురువరు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి తన కర మదగ జగదనము తోట స్వయంవర వేదికనంత మదన విరోధి శరాసమును తన కరమును మూరిన ఎంట మెళ్ళు మన విల్లు గంటలు ఘల్లు మననే మన గుండె నుపులకు జల్లు మని జానకి దేహము, ఒక నిమేషంబునన్నయము జయము భయము విస్మయము గదురా.